పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ సమ్మ 15వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మకు టీడీపీ జనసేన సంఘీభావం ప్రకటించాయి. మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతోనే సమ్మెకు వెళ్లారని అన్నారు. వారి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. దుర్మార్గంగా జగన్ ప్రభుత్వం అంగన్వాడీ తాళాలు బద్దలు కొట్టి ట్రేడ్ యూనియన్ల గౌరవాన్ని కాలరాశాయని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామ్య పరిపాలన జరుగుతున్న సందర్భంగా ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వంలో పనిచేసే సిబ్బందిని కూడా, ఉద్యోగస్తులను కూడా ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక మచ్చు తొనక్గా ఈరోజు అంగన్వాడీ యొక్క సమ్మెను కూడా మనం పరిగణన తీసుకోవాలి. అనేక ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఆ హామీల్లో భాగంగానే వారి యొక్క ఆశని పెంచి వారి యొక్క సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి ఎన్నికల ముందు చేసిన అనేక సమస్యల్లో వాగ్దానంలో భాగంగానే ఈనాడు అంగన్వాడీ టీచర్లు కానీ, అంగన్వాడీ యొక్క ఆయాలు కానీ, అంగన్వాడీ సిబ్బంది యొక్క సమస్యల పరిష్కారంలో విఫలమైన సందర్భంగానే ఈనాడు సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క అంగన్వాడీ యొక్క సమ్మెకి తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు పలికింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా దాంట్లో భాగంగానే ఈరోజు ఈ నియోజకవర్గంలో పెనుమంట్ర మండలంలో జరుగుతున్న యొక్క దీక్షా శిబిరాన్ని సందర్శించడం జరిగింది. దాంట్లో భాగంగానే వారి యొక్క సమ్మె 15వ రోజు జరుగుతున్నప్పుడు కూడా ఈనాటి వరకు ప్రభుత్వం ఎక్కడా కూడా సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచన లేదు. సమస్యల యొక్క ఆలోచనని ప్రభుత్వం లెక్క చేయకుండా ముండు వైఖరితోటి అంగన్వాడీ యొక్క కేంద్రాలను సమ్మె నోటించినప్పుడు కూడా కేంద్రాలు తాళాలు బదలగొట్టి అప్రజాస్వామ్యంగా ట్రేడ్ యూనియన్స్ యొక్క గౌరవాన్ని, లేబర్ చట్టం యొక్క గౌరవాలు కూడా తొంగలో తొక్కి మేము మీరు సమ్మె చేస్తే, కొనసాగిస్తే ఈ ఉద్యోగాలు కూడా తీస్తామని చెప్పి భయం బతుకులో పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కూడా లెక్క చేయకుండా పోలీసు జులంతో, పోలీసు యంత్రాంగంతో మీరు భయపెట్టాలని ఆలోచిస్తే ప్రజలే మద్దతు పలుతారు, మీ ప్రభుత్వాన్ని కూలదోస్తారని మర్చిపోకూడదని మరొకసారి అంగన్వాడీ టీచర్లు మద్దతు పలుతూ